హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు థంబ్నెయిల్లో చూసే ఉంటారు మీరు ఏంటి విశేషం అనేది. చూడండి, సూట్ కేస్ ముందర పెట్టుకొని కూర్చున్నా. ఏమేమి ఉన్నాయి ఏంది చూపిస్తా చూడండి. మా అమ్మాయి వాళ్ళ తోటి కోడలండి, ఇండియా నుంచి వచ్చింది. ఇంకా మా కోసం ఏమేమి తీసుకొచ్చిందో చూడండి, చూపిస్తా. యాక్చువల్గా మామిడి పండ్ల రసం కూడా తీసుకొచ్చింది. తను వచ్చేటప్పుడు మామిడి పండ్ల సూట్ కేసులు చెక్ చేసి ఇమిగ్రేషన్లో ఏంది ఇవి అని అడిగినరంట. అడిగితే ఇది మ్యాంగో జ్యూసు అని చెప్తే ఇక తీసి పడేసారట ట్రాష్లో. ఎవ్వరికి చెక్ చేయలేదు పాపం. ఈసారి వచ్చినప్పుడు వీళ్ళు మస్తు ఆశ పెట్టుకునిండ్రు మామిడి పండ్ల జ్యూస్ కొరకు, ఇండియా మామిడి పండ్ల కొరకు. ముఖం వాష్ ఉన్నారు ఇక్కడ, ఇక్కడ దొరికే మామిడి పండ్లు అంత టేస్ట్ ఉండవు, ఇండియా మామిడి పండ్ల రసం అన్న తిందామని చెప్పేసి తెప్పించుకుంటే ఇట్లా అయిపోయింది. ఈసారి ఏమేం తెచ్చిందో చూద్దాం ఒకసారి. మాకు కూడా ఎప్పుడు చూద్దామో ఎప్పుడు తిందామో అన్నట్టుంది. చూస్తాం, అందరు వెయిట్ చేస్తున్నారు తినడానికి. ఇట్లా రసం అయితే మొత్తం అంతా మామిడి పండ్ల రసం తీసేసి డీప్ ఫ్రీజ్లో ఫ్రీజ్ చేసి ఐస్ అయిపోయిన తర్వాత అసలు ఇంకా బయట ఇంట్లో నుంచి బయటికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఐస్ తోటి అట్లనే తెచ్చి వేరే బట్టలలో చుట్టుకొని సూట్ కేసులో పెట్టుకుంటారండి. అది 24 అవర్స్ దాటి ఇక్కడికి వచ్చినా కానీ ఐసింగ్ కరగకుండా ఉంటుంది, అందుకే బాగుంటుంది. మామిడి పండ్ల రసం అయితే కొరియర్లో పంపించుకోవడం కుదరదు. కొరియర్ అంటే 3-4 రోజులు అవుతుంది కదా, అప్పటి వరకు గ్యాస్ ఫామ్ అవుతుంది దాని లోపల. ఇట్లా ఫ్రీజ్ చేసి తెచ్చుకుంటే 1 ఇయర్ వరకు కూడా ఉన్నది మాకు ఇంతవరకు. ఈసారి మిస్ అయిపోయినాం మ్యాంగో జ్యూసు. సూట్ కేస్ మొత్తం మా కొరకే తీసుకొచ్చిందండి. చూడండి ఏమేమి ఉన్నాయో. ఓపెన్ చేస్తున్నా. అమ్మ, ఏమున్నవి? ఇది వచ్చేసి మాది, మాకు ఇంకా డైపర్ ట్రైనింగ్ కాలేదండి. ఇప్పుడు డైపర్ ట్రైనింగ్ చేస్తున్నాము. ఇంకా రాత్రిపూట పీపీ చేస్తుందేమో అని చెప్పేసి డ్రై షీట్ షీట్ తెప్పించినాం ఇండియా నుంచి. ఇవి ఇక్కడ దొరకవా? ఇక్కడ ఎక్స్పెన్సివ్ అంట, అందుకే ఇండియా నుంచి తెప్పించింది ఇది. ఇది ఒక షీటు, తొందరగా పీల్చుకుంటుంది బాగా, బయటికి రాకుండా బెడ్ మీద వేసుకొని పడుకోబెట్టుకునికే బాగుంటుందని తెప్పించినాం ఇది. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్, ఇది కారం పొడి అండి. ఇండియా నుంచి తెప్పించేది కంపల్సరీ. ఇదైతే ఇండియా నుంచి, ఇక్కడ కారం పొడి రెడీమేడ్ది అయితే అసలు తినలేము. ఎప్పుడైనా ఇండియా నుంచి తెప్పించిన కారం పొడిలే ఇక్కడికి వాడుకునేది. ఈ 2 ప్యాకెట్ల కారం పొడి, కారం పొడి తీసి పడేసలేరు. మేలు ఆస్ట్రేలియాకు మా అమ్మాయికి కొరియర్ చేసి పంపిస్తే వాళ్ళు డిస్ట్రాయ్ చేసిండ్రంట 4 కేజీల కారం పొడి. ఇంకా వాళ్ళు చచ్చినట్టు కొన్న కారం పొడే తింటున్నారు ఆస్ట్రేలియాలో. ఇక్కడ కొంచెం కారం పొడికి మట్టుకు కొంచెం పర్మిషన్ ఇచ్చిండ్రు మేలే ఇక్కడికి. ఇంకా చింతపండు కూడా అండి, చింతపండు కూడా షాప్లలో దొరికేది నల్లగా ఉంటుంది అని చెప్పేసి చింతపండు కూడా ఎప్పుడైనా ఇండియా నుంచే తెచ్చుకుంటాము. లాస్ట్ ఇయర్ చాలా ఉంది చింతపండు అని చెప్పి నేను వచ్చినప్పుడు తీసుకురాలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం వెయిట్కు ఎంత సరిపోతుందో చూద్దామని కొంచెం పట్టుకురమ్మని చెప్పినాం చింతపండు. చింతపండు ఇది ఇంకా ఉల్లారెడ్డి స్వీట్సా. తెలంగాణ పిండి వంటకాలు శ్రీదేవి. ఓ పేని అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పేని తయారీ కానీ చేయడం కానీ. నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టిన పేని ఎట్లా తయారు చేసుకుంటారు అనేది చూడండి. ఒకవేళ పేని అంటే ఏంది ఎట్లా అనేది మా పాత వీడియోలో చెక్ చేసి చూడండి ఒకసారి. చూడండి పేనీలు గారెలు అంట. హైదరాబాద్లోనే చాలా ఫేమస్ పిండి వంటలు అండి. ఆర్డర్ ఇచ్చి మరీ చేపిచ్చి తీసుకొచ్చిన స్పెషల్గా. ప్యాకింగ్ మస్తు చేసిండ్రు, లోపల వేరే ప్యాకింగ్ ఉంది.
ఇవి కొంచెం పగిలినాయి. ఇరిగిపోయినాయి అన్నీ, చూరు అయిపోయినాయి. గారెలు ఇవి ఇవి చెక్కలు అంటారు కదా, చెక్కలు ఇవి. బూందీ ఇది ఓపెన్ చేయట్లేదు, ఇంకా బూందీ తెలిసిందే కదా. మిక్చరు మా అమ్మాయి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకొచ్చింది. గవ్వలు, బెల్లం గవ్వలా చక్కెర గవ్వలా? చక్కెర గవ్వల. గవ్వలు కట్ చేద్దామా? గవ్వల చెక్కలు నేను కూడా పంపించిన మీకు ఒకసారి, కానీ ఇది మీరు మీ డైటింగ్లలో చేద్దామంటేనే భయం. గవ్వలు, మురుకులు, మురుకులు చెగోడీలు, ఏంటి ఇవి? పాండ్స్ ఫేస్ క్రీమ్స్ ఇంకా ఇక్కడ దొరకవు, ఎక్స్పెన్సివ్ ఎక్కువ అని చెప్పేసి ఎప్పుడు ఇండియాల నుంచే తెప్పించుకుంటారు. అయితే మేము ఒకసారి ఇండియా నుంచి వచ్చినప్పుడు మేము ఏం చేసినామంటే ఇవన్నీ సూట్ కేసుల వెయిట్ ఎక్కువవుతుందని చెక్కింగ్ దాంట్లో వేయకుండా హ్యాండ్ లగేజ్లో వేసుకున్నాము. హ్యాండ్ లగేజ్లో వేసుకుంటే ఇవి వాడు చెక్ చేసేటప్పుడు అన్నిది స్టాష్లో పడేసిండు మొత్తం. ఎన్ని ఒక ఇవి పతంజలి టూత్పేస్టు, ఈ పాండ్స్ ఫేస్ వాష్లు అన్నీ ఇన్ని తీసుకొచ్చి ఇంత బరువు దాంట్లో అయితే మేనేజ్ చేసుకోవచ్చు. దాంట్లో హ్యాండ్ లగేజ్లో ఏం లేదు కదా, అవి పెట్టుకుందామని చెప్పి పెడితే తెలియక చెక్కింగ్ దాంట్లో వేస్తే వస్తాయి. కానీ అట్లా హ్యాండ్ లగేజ్లో అయితే నేను ఒక్కటి ఒక్కటి పతంజలి టూత్పేస్ట్ ఒక్కటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కానీ అది కూడా తీసి పడేసి ఇంత పెద్దది ఎందుకు నీకు అని. ఫ్లైట్లో 100 ml లోపలనే ఉంటేనే అలో చేస్తారంట, అయితే 150 ml 200 ml ఉంటుంది ఇది. అందుకే హ్యాండ్ లగేజ్లో కూడా పెట్టుకున్నా కానీ 100 ml కంటే తక్కువ ఉండేటివి లిక్విడ్స్లో తెచ్చుకోవాలంట. తెలియక మేము పిచ్చోళ్ళలాగా అట్లా చేసి వాళ్ళకి పడేపించుకొని వచ్చినాం. ఇవన్నీ ఏంటి? కాటుక వచ్చి స్పెషల్ నావి. ఇవి వచ్చి ఇవేంటివి? ఇవేంటివి మీవే? చెక్కిన్లోనే వేసే పెద్ద సూట్ కేసులలో వేసి చెక్కిన్లో వేసేటివే అండి. చేతి దాంట్లో అయితే అసలు ఇలాంటివి ఏవి అలో చేయరు వాళ్ళు. ఇవి వచ్చేసేమో అన్నీ బొట్లు, నేను వచ్చినప్పుడు 4 నెలల కొరకని వచ్చి తెచ్చుకున్న బొట్లన్నీ అయిపోయినవి. ఇవేమో పిల్లల కొరకని చిన్న చిన్నవి, అన్ని చిన్నవే ఉండే నావే. హైదరాబాద్లో చాలా ఫేమస్ అంటండి వీళ్ళు పిండి వంటలు చేయడానికి. మా అమ్మాయి అందుకే ఆర్డర్ ఇచ్చి మరీ చేపించి ఫ్రెష్గా చేపించి తీసుకొచ్చింది. చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ. అన్నీ టేస్ట్ చేసినాం మేము, చాలా బాగున్నాయి మొత్తము, ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. ఈ డ్రెస్ వచ్చి చిన్నతల్లి కోసం తెప్పించింది, తెచ్చిండ్రు. చిన్నతల్లి అంటే ఆశ్రిత కోసం తెచ్చిన డ్రెస్, కాంబినేషన్. ఆశ్రిత కోసం తెచ్చిన లంగా బాగుంది, కలర్ కాంబినేషన్.
దియా కోసం లంగా ఇది వర్క్ చేపించి తీసుకొచ్చిందంట అండి, రెడీమేడ్ కాదు. దీది లంగా ఓని అంట, ఆమెకు వేసుకొని ఎక్కడ తిప్పాలను మా దియ గారు. కాంబినేషన్ బాగుంది సుచి. అమ్మా ఇంకొక లంగా వచ్చింది బనారస్ది. అమ్మో చూడు బనారస్ లంగా, దీనికి బ్లౌజు రా సిల్క్ బ్లౌజు, ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కుట్టిపించింది. మెరిసిపోతుంది దియమ్మ. ఇంకా నాకు చీరలు తెచ్చింది. ఏంటి తీసుకురావాలంటే కాటన్స్ తీసుకురా అని చెప్పిన, అందుకే కాటన్ చీరలు పట్టుకొచ్చింది. కాటన్ చీర ఇది, జూట్ చీర ఇది. చీర బ్లౌజు నా చీర ఇది, చీర పింక్ ఇది, పళ్ళు బ్లౌజు వచ్చి బ్లౌజు ఇది. క్లాత్ జూట్ అంటే జూట్ లాగానే ఉంది. ఓ ఇదొక ఫ్రాకు, ఫ్రాకు దియాకి. ఇంకా లాస్ట్ ఒక ఇంకొకటి ఉంది. ఇది చీర, పట్టు చీర అండి, కొత్త కొత్త పట్టు చీర ఇది. అంటే గద్వాల్ పట్టు చీర. యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన ఈ అమ్మాయి వాళ్ళది గృహప్రవేశం అయింది ఇండియాలో, తను వెళ్ళలేదని చెప్పి గృహప్రవేశానికి చీర తీసుకొచ్చి బ్లౌజు కొలతలు అవి తీసుకొని బ్లౌజు కుట్టించుకొని తీసుకొచ్చింది మా అమ్మాయి కోసం. ఇది ఇది చీర, ఇది పళ్ళు, పళ్ళు కలరే బ్లౌజు. ఇంకా చున్నీలు తీసుకొచ్చిందండి, ఇంకా ఇండియా నుంచి. ఇది మామూలు ఇట్లా పట్టుది, ఇది కంచి పట్టు చున్నీ. మామూలుగా ప్లెయిన్ డ్రెస్ల మీదకి అట్లా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తెప్పించుకుంది. ఇంకా దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, ఇది ఇది ఇప్పుడు హైదరాబాద్లో ట్రెండింగ్లో నడుస్తున్న ఇది చున్నీ చూడండి. ఇది దీని రేట్ ఎంత ఉందో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇది 25,000 రూపాయలు అంట అండి ఈ చున్నీకి. ఏమో పటోలా, పాన్ పటోలా చున్నీ అంట. డబుల్ వీవింగ్, రెండు వైపులు దీనికి ఉల్టా సీదా అనేది ఏముండదు, ఏ సైడ్ చూసినా సేమ్ ఒకటే లాగుంటుందంట. చూడండి, చెక్ చేసి చూద్దాం మనం ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంది. తేడా లేదు. 25,000 రూపాయలు అంట దీనికి. మామూలుగా చీర అయితే 100,000 రూపాయలు నడుస్తుందంట ఇప్పుడు. మా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అన్నట్టు ఇది చూడండి. ఎట్లుందో చూసి చెప్పండి. నేను వేసుకున్న మా అమ్మాయికి తెచ్చింది. చూసిండ్రు కదండి ఏమేమి తీసుకొచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.